కేంద్రం ఇచ్చిన హామీలకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. తిరుమలకు వచ్చిన మోడీని జగన్ మర్యాదపూర్వకంగా కలిస్తే దాన్ని కూడా వక్రీకరిస్తున్నారని ఆయన టీడీపీపై మండిపడ్డారు. విశాఖ భూ కుంభకోణంపై వేసిన సిట్ దర్యాప్తు రిపోర్టు బయట పెడితే ఓడిపోతామనే భయంతోనే బహిర్గతం చేయలేదని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఫ్రీ శాండ్ పాలసీ చేస్తే ఇంకా డబ్బులు బయటికి వెళ్లకుండా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో వారు ఫ్రీ శాండ్ పాలసీ తీసుకొచ్చినప్పటికీ కూడా అప్పుడు ఉన్న నాయకులు విచ్చల విడిగా దారుణాతి దారుణంగా అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు సంపాదించడం జరిగింది. నేను అసెంబ్లీలో ప్రతిసారి కూడా నాకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా నేను ఈ శాండ్ మాఫియా గురించి, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి నేను ప్రభుత్వం దృష్టికి అనేక మార్లు తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా ఏ విధమైన ప్రయోజనము కలగలేదు. అటువంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వము ఒక మంచి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు మంచిగా చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. అట్లాగే 1 జూలై నుంచి అమలులోకి తీసుకువస్తామని చెప్పి